సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయబాబు అన్నారు. జనసేన క్రమశిక్షణా కమిటీ ఆంధ్రప్రదేశ్ డిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచనలతో నెల్లూరు నగరంలోని తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో జనసేన నగర పార్టీ ఆధ్వర్యంలో దీపారాధన, వేద మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాలతో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుజయబాబు మాట్లాడారు. తిరుమల తిరుపతి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. హిందువులు పరమ పవిత్రంగా భావించే లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించడం దారుణమన్నారు. గత ప్రభుత్వంలో పాపాలకు పాల్పడ్డ వారికి శిక్ష పడాలని అన్నారు. జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు ప్రజలంతా మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరంలో ఇక్కడ ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ రంగనాథ స్వామి దివ్యక్షేత్రం నందు మా జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు అపవిత్రమైన కారణంగా ఆయన చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షని పురస్కరించుకుని 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు అనుగుణంగా నెల్లూరు నగరంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ మా జనసేన పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మరియు టిట్కో చైర్మన్ అయినటువంటి శ్రీ వేములపాటి అజయ్ గారి సూచనలతో మేము నెల్లూరు నగరంలో విస్తృతంగా కార్యక్రమాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతుగా తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర జనసేన పార్టీ ఆదేశించినట్టు రాష్ట్ర వ్యాప్తంగా దీపోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు నెల్లూరు నగరంలో రంగనాథ స్వామి దేవస్థానంలో, ఈరోజు నెల్లూరు జిల్లా మరియు నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ దీపోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం క్రిత ప్రభుత్వం 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అవినీతికి అయితే తలపడ్డారో అదేవిధంగా ప్రజలను దోచుకోవడమే కాకుండా దేవుడి సొమ్మును కూడా దోచుకోవడమే కాకుండా దేవుడికి వచ్చి దర్శనం చేసుకుంటే అటు తర్వాత పరమ పవిత్రంగా భక్తులు ఇంటికి తీసుకెళ్లే లడ్డూలో సైతం కల్తీ నిర్వహించే దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన కారణంగా ఒకవేళ మేము తప్పు చేయకపోయినా మే ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా ఉన్నందుకు మేము సిగ్గుతో తలదించుకొని మేము ప్రాయశ్చిత్తం తీసుకునే దిశగా 11 రోజుల దీక్షని పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. ఆ దీక్ష ఈరోజుతో 9వ రోజు, ఇక 2 రోజులు మాత్రమే ఉంది. దీనికి నెల్లూరు నగరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ నాయకులే కాకుండా కార్యకర్తలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఈ దీక్షకి సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రంగనాథ స్వామి దేవస్థానాన్ని మేము ఎందుకు ఎంచుకున్నామంటే నెల్లూరు నగరంలో పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారి కుటుంబం కానీ ఇక్కడ నివసించేటప్పుడు వారి తల్లిగారు కానీ ఇక్కడ ఈ దేవస్థానానికి తరచూ రావడం, రంగనాథ స్వామి ఆశీస్సులు తీసుకోవడం, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఎప్పుడు వచ్చినా నెల్లూరు నగరంలో రంగనాథ స్వామి దేవస్థానానికి వచ్చి వారు ఇక్కడ స్వామివారి దీవెనలు తెలుసుకునేవాళ్ళు. ఈరోజు ఈ నగర దీపోత్సవాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగిందని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ సెలవుకున్నాను. జై హింద్, జై జనసేన. శ్రీ రంగనాథ పరబ్రహ్మణే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రాయశ్చిత్తలో భాగంగా ఈరోజు దీపాలంకరణ సుజయ్ గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. మా జన సైనికులు, వీర మహిళలు కూడా వేములపాటి అజయ్ గారి సారథ్యంలో 28వ తేదీ మూలాపేట శివాలయంలో గణపతి హోమం చేయడం జరిగింది. అదేవిధంగా నవగ్రహ హోమం వచ్చి మల్లికార్జున కామాక్షి తాయి జొన్నవాడలో చేయడం జరిగింది. ఈరోజు వచ్చి వేదగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో నారాయణ హోమం చేయడం జరిగింది. రేపు వచ్చి మాగుండలేఅవుట్లో నుంచి వెంకటేశ్వర స్వామి గుళ్ళు రేపు 9:30కి శాంతి హోమం జరుగుతుంది. దీనికంతా కూడా ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా చేస్తున్న మా పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో హిందూ మనోభావాలు దెబ్బతిన దానివల్ల, లడ్డు దాంట్లో కల్తీ జరిగిన దానివల్ల ప్రతి ఒక్కరు కూడా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఈరోజు తిరుమల లడ్డు గురించి అందరూ ప్రత్యేకంగా ఒక ప్రసాదంగా స్వీకరిస్తారు, అది పరమ పవిత్రంగా స్వీకరిస్తారు. అలాంటి దాన్ని వైసీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం సర్వనాశనం చేసింది. వ్యవస్థనే సర్వనాశనం చేశారు. అక్కడ కూడా అంత డబ్బుమయం అయిపోయింది. తిరుమల కొండనే అపవిత్రం చేశారు. దోచుకోవడమే రాజ్యం వీరభోజ్యం అన్నట్టు తిరుమల కొండనంతా దోచేశారు వాళ్ళు.
వాణి టికెట్ అని పెట్టి, శ్రీవాణి టికెట్ అని పెట్టి 10,500 పెట్టి 500 రూపాయలు దేవుడికి, 10,000 రూపాయలు నాయకులకి. ఈ విధంగా వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఇది మంచి పద్ధతి కాదు. నాయకులకు కూడా చెప్తున్నాము, మీరు మీ నాయకుడు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు పందిని పట్టుకొని నంది అంటే నంది అంటారు, నందిని పట్టుకొని పంది అంటే పంది అంటారు, ఆ విధంగా మాట్లాడబాకండి. అది మంచి పద్ధతి కాదు. ఒక సంస్కారం కూడా ఉండాలి. ఏదైనా నీతి నిజాయితీ ఉండాలి. ఆ దేవదేవుణ్ణి మీరు కల్తీ జరిగిన దాన్ని కూడా కాలే కాదని చెప్తున్నారు. ఏందయ్యా మరి అన్యాయంగా చెప్తారు, 350 రూపాయలు నెయ్యి వస్తుందా ఎక్కడన్నా? కనీసం 15 లీటర్ల పాలు లేనిది, ఒక లీటరు ఒక కేజీ నెయ్యి రాదు. అలాంటిది మీరు ఆ విధంగా చేయడం పద్ధతి కాదు. ఈరోజుతో మీరు దిగదారుడితనాన్ని వదులుకొని మంచిగా ధర్మంగా ధర్మాన్ని కాపాడండి. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనం కాపాడుద్ది. మా పవన్ కళ్యాణ్ గారు సత్యమేవ జయతే అనే నినాదంతో ఆయన వెనకాల మేమందరం జన సైనికులందరం పయనిస్తున్నాం. జై పవన్ కళ్యాణ్ గారు, జై జనసేన. నమస్కారం. ఈరోజు ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఈరోజు రంగనాయకుల స్వామి దేవాలయంలో దీపారాధన కార్యక్రమంలో మా నగర అధ్యక్షులు సుజయన్న గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా సీనియర్ నాయకులు మల్లికార్జున్ అన్న, కిషోర్ అన్న, అదేవిధంగా సుందరరామ్ రెడ్డి అన్న, వీళ్ళందరూ ఆధ్వర్యంలో అజయ్ గారి సూచనల మేరకు మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ లడ్డు వివాదం ఏదైతే ఉందో త్వరగా పరిష్కరించాలని చెప్పి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షకు మద్దతుగా మేము జనసేన నాయకులు కానీ, జనసేన వీర మహిళలు కానీ, జనసేన జన సైనికులు కానీ అందరూ ఏకతాటిపై తీసుకొని వచ్చి ఈ దీక్షకు మద్దతుగా మేము ప్రతి చోట ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. జై హింద్, జై జనసేన. కనీసం ఒక 4-5 లడ్డు తీసుకుని ఆ లడ్డును ఇంటి దగ్గర తీసుకొచ్చి ఆ లడ్డునంతా నలిపి దాని మధ్యలో నెయ్యి పోసి దీపారాధన చేసి దీపం కొండ ఎక్కిన తర్వాత ఆ మహాప్రసాదం అందరికీ వాళ్ళ ఊళ్ళో ఉండే గ్రామంలో ఉండే వాళ్ళందరూ ప్రత్యేక ఆనవాయితీగా ఆ మహాప్రసాదాన్ని చేస్తూ ఉండే అలవాటు. ఆ మహాప్రసాదంలో కల్తీ జరిగినటువంటి యొక్క నెయ్యితోటి ఆ మహాప్రసాదం నుండి భక్తులందరికీ కూడా ఈ మాదిరిగా దగ్గప్రసాదం తీసుకున్న వాళ్ళ యొక్క అందరి యొక్క మనోభావాలు చాలా తీవ్రంగా కష్టపడి బాధపడి మనోవేదంతో చెందుతున్న ఈ యొక్క నిరాశన దీక్షని చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మన చిరంజీవి గారు తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ అనేటువంటి వారి యొక్క మన డిప్యూటీ మంత్రి ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారముగా వాళ్ళ యొక్క సేనాధిపతిగా ఉండేటి యొక్క సైన్యంగా ఉండేటి వాళ్ళు రాముడికి ఏ విధంగా ఆంజనేయ స్వామి ముఖ్యమో ఆ విధంగా పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ భక్త మండలి వాళ్ళందరూ కూడా మనోభావంతో ఈ దీక్షా కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియజేసి నిరసన ప్రదర్శన చేయాలనే భావంతో వారి యొక్క ఆదేశానుసారముగా ఈరోజు ఈ కార్యక్రమం కలబెట్టినారు. వారు కలబెట్టిన యొక్క ఈ దీక్ష పరిపూర్ణంగా నిర్విఘ్నంగా ఇది సమాజంలో ప్రతి ఒక్క మానవునికి చేరాలా చెందాలా ఈ యొక్క వాక్యం అనే భావంతో ఇక మీద తిరుమల నుండి అపవిత్రం కాకుండా ఉండేదాని కోసంగా పవిత్రం అయినటువంటి సందర్భంలో ఈ విధమైన యొక్క ప్రచారమని ఈ విధమైన యొక్క నిరసన తెలియజేసి నిరసన అనంతరము మహాప్రసాదం శుద్ధి అయిన సందర్భంలో ఈ యొక్క దీన్ని ప్రజలందరికీ తెలియజేసే విధి విధానంగా ఈరోజు ఈ కార్యక్రమం పరిపెడుతున్నారు. వీళ్ళ కార్యక్రమం నిర్విఘ్నంగా పరిచయం కావాలని రంగనాథ స్వామి వారి క్షేత్రం చాలా విశేషమైన క్షేత్రము. ఈ క్షేత్రంలో స్వామి యొక్క సన్నిధానంలో వీళ్ళ కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు. వీరికి భగవంతుల ఆయుర ఆరోగ్యంతో ముఖ్యమంత్రి వర్యులకు, మన పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులకు, వారి యొక్క సత్య బృందమైన మిత్రమండలి వీళ్ళందరికీ కూడా నగర జనసేన నెల్లూరు సింహపురి పట్టణ నెల్లూరు నగర జనసేన పార్టీ సభ్యులందరికీ రంగనాథ. ఇంద్రధనుస్సులోని రంగులు పట్టు
వృత్తిలోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.